Hello friends, welcome to Civic Railways. So train number 12789, 12790, Kacheguda Mangalore, Kacheguda weekly super fast express train ni Karnataka lo unna Murudeshwar varakaithe extend chestunnaru. So deeniki railway board aithe approve chesindi. So aa vivaralu ni mana ee video lo telusukundamu. So ee Mangalore Central super fast express vachesi bi weekly express anamata. Idi vachesi manaki Kacheguda lo prati mangala mariyu shukravaralalo alage Mangalore nunchi Kacheguda vellatappudu prati budha mariyu శనివారాలు అయితే ఉంటుంది. కాచిగూడలో ఉదయం 6 గంటలకు అయితే బయలుదేరేది. మ్యాంగ్లూర్ సెంట్రల్కి వచ్చేసి మరుసటి రోజు ఉదయం 9:30 అయితే చేరుకునేది అనమాట. అలాగే రిటర్న్లో మనకి మ్యాంగ్లూర్లో రాత్రి 8:05 బయలుదేరి కాచిగూడకి మరుసటి రోజు రాత్రి 11:40 అయితే చేరుకునేది. సో ఇప్పుడు ఈ ట్రైన్ని కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారని చెప్పాను కదా. సో మురుడేశ్వర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్న తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి మనకి మధ్యలో తోకూర్ అనే రైల్వే స్టేషన్లో స్టాప్ అయితే కల్పిస్తున్నారు. అలాగే ఇంకా టైమింగ్స్ మనం డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ట్రైన్ మురుడేశ్వర్ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకి ఈ ట్రైన్ మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆగదనమాట. అంటే బైపాస్ రైల్వే లైన్ మీదుగా మ్యాంగ్లూర్ జంక్షన్కి అయితే వెళ్తుంది. సో మీకు మ్యాంగ్లూరు సిటీ యొక్క రైల్వే మ్యాప్ ఐడియా ఉంటే ఇది అర్థమై ఉండొచ్చు. మ్యాంగ్లూర్ సెంట్రల్ అనేది ఒక టర్మినల్, అంటే ఇంకా ఆ స్టేషన్ దాటిన తర్వాత ఎటువంటి రైల్వే ట్రాక్ అనేది ఉండదు. అలాగే మ్యాంగ్లూర్ జంక్షన్ అనే మరొక స్టేషన్ కూడా ఉంటుంది, అది వచ్చేసి బైపాస్ మీదకి అయితే వెళ్తుంది అనమాట. సో మురుడేశ్వర్కి ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ మ్యాంగ్లూర్ జంక్షన్ మీదుగా వెళ్తుంది. మ్యాంగ్లూర్ జంక్షన్కి వచ్చేసి సేమ్ టైమింగ్స్లోనే ఉంటుంది. ఆ తర్వాత మురుడేశ్వర్కి వచ్చేసి 2:05 అయితే చేరుకుంటుంది. తిరిగి మురుడేశ్వర్లో 3:30 బయలుదేరి మ్యాంగ్లూర్ జంక్షన్కి రాత్రి 7:55 అయితే చేరుకుంటుంది. తిరిగి ఇంకా అక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్గా 8:05 బయలుదేరి కాచిగూడకి మరుసటి రోజు రాత్రి 11:40 అయితే చేరుకుంటుంది అనమాట. సో ప్రైమరీ మెయింటెనెన్స్ కాచిగూడలో, అదర్ ఎండ్ మెయింటెనెన్స్ మనకి మురుడేశ్వర్లో అయితే ఉంటుంది. సో మరి 2:05 వచ్చిన ఈ ట్రైన్ తిరిగి వెంటనే 3:30 కంటే కనీసం 1.5 గంటలు కూడా ఉండదన్నమాట. సో మరి మురుడేశ్వర్కు ఎక్స్టెండ్ చేయడం ఒక విధంగా మంచిదే. మురుడేశ్వర్ టెంపుల్ మనకి తెలిసిందే కదా, సముద్ర తీరంలో మన భారతదేశంలో 2వ అతిపెద్ద రాజగోపురం ఉన్న టెంపుల్ మురుడేశ్వరు. అది టూరిస్టుగా కూడా బాగా ఫేమస్ ప్లేస్ అన్నమాట, అలాగే టెంపుల్ కూడా. సో ఇది మన తెలుగు రాష్ట్రాల వారికి మురుడేశ్వర్ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ సౌకర్యం అయితే ఇది యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈ ట్రైన్ మురుడేశ్వర్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.